हाय अंडी, वेलकम बैक टू प्रियास कुक बुक। इवाल्टि मन रेसीपी वेज मोमोस। वर्षाकालम स्टार्ट अयिंदि कदा, एप्पुडु चेसुकुने पकोडीलु बज्जीलु काकुंडा इला कोत्तगा मोमोस नि ट्राई चेयंडि। इवि चाला रुचिगा उंटायंडि। ई मोमोस लो कूडा चाला रकालु चेसुकोवच्चु। अयिते ई रोजु नेनु चूपिंचेदि वेज मोमो। मरि आलस्यं चेयकुंडा एला चेयालो चूसेद्दामा। मुंदुगा मनं मोमोस की पै लेयर कोसम डोनी रेडी चेसुकुंदाम। दीनी कोसम ओक गिन्नेलो ओक कप्पु मैदा तीसुकुनी अंदुलो ओक टी स्पून साल्ट नी रेंडु टी स्पून्ल आयिल नी वेसुकुनी अन्नी बागा कलिसेला ओकसारी कलुपुकोंडी। पिंडी मोत्तान्नी इला आयिल तो बागा कलिपिन तर्वात कोद्दी कोद्दीगा नीळ्लु पोसुकुंटू चपाती पिंडिलागा कलुपुकोवाली। पिंडी इला मुद्दला अयिन तर्वात कूडा मनं ओ रेंडु मूडु निमिषालु बागा मर्दना चेसामंटे स्मूत् गा तयारवुतुंदि। अप्पुडु ओक टी स्पून आयिल नि पैन अप्लाई चेसुकुनि मूत पेट्टेसि पक्कन पेट्टेसुकोंडि। दीन्नि 15 निमिषालु पक्कन पेट्टुकुंटे सरिपोतुंदि। मनं लोपल स्टफिंग चेसुकुनेसरिकि ई डो पर्फेक्ट गा नानि चक्कगा रेडी अवुतुंदि। इप्पुडु स्टफिंग कोसं ओक टेबुल स्पून आयिल नि वेडि चेसुकुनि ఒక టేబుల్ స్పూన్ అల్లం, రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి ముక్కల్ని వేసుకోండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే కంటే ఇలా విడివిడిగా సన్నగా తరిగిన ముక్కలు వేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుందండి। ఈ ముక్కలు కొద్దిగా వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని ఓ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి। అవి కూడా కొద్దిగా వేగాక ఓ రెండు ఉల్లిపాయల్ని మీకు వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి। తరువాత హాఫ్ కప్ క్యారెట్ ముక్కల్ని, 1/2 కప్ క్యాప్సికం ముక్కల్ని, 1 కప్ క్యాబేజ్ ముక్కల్ని కూడా వేసుకోవాలి। వీటన్నిటిని వీలైనంత సన్నగా తరగండి। నేనైతే అన్నిటిని వెజిటబుల్ చాపర్ లో వేసేసానండి, అందుకే అన్ని ఇలా సన్న సన్న ముక్కలైపోయాయి। ఇలా సన్న ముక్కలైతేనే మనకి తినడానికి బాగుంటాయండి। ఇలా ఇవన్నీ వేసేసిన తర్వాత 1 నిమిషం హై ఫ్లేమ్ మీదే ఉడికించుకోండి। తరువాత నేనైతే 1 టీ స్పూన్ వెనిగర్ ని, 1 టీ స్పూన్ సోయా సాస్ ని కూడా వేసి కలుపుకున్నాను। ఇవి రెండు ఆప్షనల్ ఏనండి। కొంచెం ఫ్లేవర్ కోసం నేను వీటిని వేసుకున్నాను అంతే, మీ దగ్గర లేకపోతే వదిలేయొచ్చు। ఇంకా ఫైనల్ గా రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసి బాగా కలిపి మరో నిమిషం హై ఫ్లేమ్ మీదే ఉడికించుకోండి। ఈ వెజిటబుల్స్ అన్ని పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదండి। మనం మీడియం లో గాని సిమ్ లో గాని పెడితే ఈ వెజిటబుల్స్ అన్ని పూర్తిగా మగ్గిపోతాయి। కాబట్టి ఓ 2-3 నిమిషాల వీటిని హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుంది। ఇంక ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుని దీని పూర్తిగా చల్లారనివ్వాలి। స్టఫింగ్ పూర్తిగా చల్లారాక మనం కలిపి పెట్టుకున్న డోన్ తీసుకుని దాన్ని మళ్ళీ 1-2 నిమిషాలు బాగా నీడ్ చేసుకోండి। పైన ఆయిల్ రాసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, మనం మళ్ళీ ఒకసారి 1-2 నిమిషాలు బాగా నీడ్ చేసామంటే ఆ ఆయిల్ అంతా పిండికి బాగా పట్టి మనం రోల్ చేసినప్పుడు చక్కగా వస్తాయి। ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పొడి పిండిని చల్లుకుని మీకు వీలైనంత పల్చగా ఒత్తుకోండి। ఇది ఎంత పల్చగా ఉంటే మోమోస్ తినడానికి అంత టేస్టీగా ఉంటాయండి। ఇలా పూరిని పల్చగా ఒత్తుకున్న తర్వాత నేనైతే ఇలా ఒక గిన్నె తీసుకుని కట్ చేసుకున్నాను। ఇది జస్ట్ అన్ని మోమోస్ ఒకే సైజులో రావడం కోసమేనండి। మీరు కట్ చేయకుండా అలానే కూడా చేసేయొచ్చు। ఇప్పుడు దీని మీద చల్లారిన కూరను పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి। మనం చీరకు గుచ్చులు పెట్టుకుంటాం కదా, సేమ్ అట్లానే ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది। ఇలా మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత పైన కొంచెం టైట్ గా టర్న్ చేసుకుంటే కర్రీ లోపల నుండి బయటికి రాకుండా సీల్ అయిపోతుంది। ఈ మోమోస్ ని ఫోల్డ్ చేయడంలో కూడా చాలా రకాలు ఉన్నాయండి। ఇదైతే సింపులే కాదు, చూడడానికి కూడా భలే బాగుంటుంది, అందుకే నేను ఇలా చేసుకున్నాను। ఇలానే మిగిలిన పిండితో కూడా మోమోస్ని చేసుకోండి। అయితే కొన్ని రెడీ అయ్యాక మనం స్టీమ్ అవడానికి పెట్టుకుంటే అవి ఉడికేలోపు మనం మిగిలినవి కూడా చేసేయచ్చు। స్టీమ్ చేయడానికి ఇలాంటి ఒక చిల్లుల గిన్నెని తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుని దాని మీద మోమోస్ని ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం దూరంగా పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ మీద నీళ్లు పెట్టుకుని అవి వేడెక్కిన తర్వాత ఈ గిన్నెని పెట్టేసుకుని మూత పెట్టి మనం ఓ 15 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది। మోమోస్ ఇలా ఉడికిన తర్వాత బయటికి తీసేసి వేడి వేడిగా చట్నీతో తింటే సూపర్గా ఉంటాయండి। చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఓసారి చూసేయండి। సో మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో, నచ్చిందా?
అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి. అంతేకాదండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేశారంటే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది.